అడుగుతున్నది. ఓకే అమ్మా. మెయిన్ నేను మీకు ఫోన్ చేసి ఇలా స్పందించడానికి ముఖ్య కారణం ఏంటంటే, అవతల వ్యక్తి అతను ఎవరో లలిత్ కుమార్ అనే అతనికి ఫోన్ చేసిన అవతల వ్యక్తి ఒక టీచర్ అయ్యి ఉన్నారండి. అవునమ్మా, అది నా వీడియోలో కూడా పెట్టాను. నేను వాళ్ళ వీడియో చూసాను, మీ మీ వీడియో చూసి స్పందించవలసి వస్తుందండి. చెప్పండి. అందులో మీరు లలిత్ గారికి ఆ టీచర్ గారికి మీరు ఏదో వివరించాలి, తెలియపరచాలని మీ వేలో మీరు స్పిరిచువల్ కోణంలో మీరు మాట్లాడటం జరిగింది, నేను పూర్తిగా విన్నాను. అయితే నేను మెయిన్ కాల్ చేసే ఉద్దేశం ఏంటంటే, ఆమె ఒక టీచర్, అవును, ఆమె ఒక టీచర్ గా ఎలాంటి భావజాలం కలిగి ఉండాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె తెలుసుకోవాలి. ఇప్పుడు ఆమె ఏ విశ్వాసాన్ని విశ్వసించవచ్చు, విశ్వసించకపోవచ్చు, లేకపోతే నాస్తికురాలు ఉండవచ్చు, హేతువాదిగానే ఉండవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. లేదా ఆమెకి ఏదైతే వ్యక్తిగతమైన మతం ఉన్నదో దానిలో మునిగి తేలవచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఆమె ఒక టీచర్ అయ్యింది. ఈ రోజు ఆమెకు అందుతున్న జీతము ఎక్కడి నుంచి వస్తుందండి? సర్వ మతాల వాళ్ళు కట్టే ట్యాక్స్ లో నుంచే గవర్నమెంట్ ఆమెకి ఇస్తుంది. ఓకే. కానీ ఆమె వాడినటువంటి పదాలు ఏంటంటే, నేను ఈ మధ్య నుంచే కొన్ని వీడియోస్ చూస్తున్నాను, లలిత్ గారి వీడియోస్, కరుణాకుమార్ గారి వీడియోస్ చూసిన తర్వాత నాకు అంతకు ముందు అంతా ఒకటే అన్న భావన ఉండేది. ఆ తర్వాత నాకు కొన్ని ఏదో ఆమెకి ఏదో జ్ఞానోదయం అయ్యి తర్వాత బైబిల్లో ఇన్ని అరాచకాలు ఉన్నాయా అంటూ ఆమె మాట్లాడారు. బైబుల్ చదవకుండానే ఆవిడ వాళ్ళ వీడియోలను బట్టి, వాళ్ళు కల్పించిన వీడియోలను బట్టి ఈవిడ ఆ విధంగా మాట్లాడిందమ్మా. ఇప్పుడు ఆమె ఎవరైతే ఇద్దరు పేర్లు చేసి మాట్లాడిందో వారు కాదు కదండి బైబుల్ కు ప్రతినిధులు. ఇప్పుడు ఆమెకేదో ఒక బ్రహ్మదేవుడి గురించి సందేహం వస్తే ఆ బ్రహ్మదేవుడి సందేహాలు అనుమానం కోసం నివృత్తికై వేరే వాళ్ళని సంప్రదించింది. దానిలో ఉన్న గూఢార్థం ఏంటి, పరమార్థం ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. అదే ప్రయత్నము, అదే యాటిట్యూడ్ ఆమె ఇతర మతాల ఎడలు కూడా చూపించాలి యాజ్ ఎ టీచర్ గా. అవునమ్మా, అది వాస్తవం. అది వాస్తవం. రెండోది, ఆమెకి ఏదన్నా ఒకవేళ నచ్చితే నచ్చొచ్చు, నచ్చకపోతే ఆమె విశ్వాసాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఎదుటివారి విశ్వాసాలు నచ్చకపోతే దాన్ని ఒక అరాచకం అని ఏదో ఆమె తాత్కాలిక జ్ఞానంతో బయట ఎవరో, అవి చాలా పెద్ద పెద్ద పదాలమ్మా, అవి మామూలు పదాలు కూడా కాదు, చాలా పెద్ద పదాలు అవి. అసలు యాక్చువల్ గా ఆమె ఎక్కడ ఉంది ఏంటనేది నేనైతే తెలుసుకొని శ్రీకాకుళం నుంచి అని విన్నానండి. ఓకే, మనకి నాకైతే అంత తెలియదమ్మా దాంట్లో, పెద్ద నాకేం దొరకలేదు. ఆ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి, అక్కడ ఉన్న డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి, ఎంఈఓ గారికి, అక్కడ లోకల్ ఉన్న యూనియన్స్ కి ఇస్తే ఆమె భావజాలం ఆమె మీద కంప్లైంట్ ఇవ్వాలని ఉన్నామండి. ఆ తర్వాత ఆమె 15 మంది టీచర్స్ ఉన్నాము, ఒక క్రిస్టియను అని అట్లా మాట్లాడుతున్నారు. అంటే ఆమె దృష్టిలో క్రిస్టియన్ అంటే ఏంటో ఒక టీచర్ గా ఆమె తెలుసుకోమండి. అక్కడ ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరు లేరండి, అతను కూడా బహుశా హిందూ అయ్యే ఉండవచ్చు. లేదమ్మా, అతను హిందువే, ఎందుకంటే అతను ఏదో గుడికి వెళ్ళి వచ్చాడని చెప్పింది. యాజ్ ఏ క్రిస్టియన్ ఎట్టి పరిస్థితులు అలా చేయడు, ఇప్పుడు తన విశ్వాసం చొప్పున తను ఉంటాడమ్మా. అంతేగాని అటు గుళ్ళుకి వెళ్తూ అటు చర్చిలకు వెళ్ళటం అది కరెక్ట్ కాదు. అతను కూడా అందరిలాంటి క్యాజువల్ పర్సనే, అతను కూడా ట్రూ క్రిస్టియన్ కాదు. నేను అనేది ఇక్కడ అదేనండి, ఇక్కడ నేను ఏ మత సంబంధిని కాదండి, నాకుండే విశ్వాసాలు నాకున్నాయి, నేను వ్యక్తిగతంగా ఉంచుకుంటాను, నేను ఇక్కడ విశ్వాసాలని పెంచుపరచాలని కాదు. అక్కడ అసలు ఆమె ఒక టీచర్ గా ఉండి సర్వ మతాల గురించి అవగాహన కలిగి ఉండాలి, వాటిలో అర్థాలేంటి పరమార్థాలేంటి తెలుసుకొని ఉండాలి. తర్వాత అరాచకం అనే మాట వాడరాదు. మరి ఆమె ఈ భారతదేశ యొక్క విద్యా వ్యవస్థ చరిత్ర, ఆమె ఒక టీచర్ కాబట్టి ఆమెకి సైకాలజీ మీద అండ్ ఫిలాసఫీ మీద తర్వాత ఈ మతాల మీద కూడా ఒక ప్రాథమిక అవగాహన అనేది ఉండాలి. ఖచ్చితంగా ప్రాథమిక అవగాహన ఉండాలి. అట్లనే తమ సిద్ధాంతాలు తమ విలువలతో ఎదుటి వారిని చూడకూడదు, ఎదుటి వారిని చూడకూడదు, ఎదుటి వారికి అలాంటి సిద్ధాంతాల విలువలతో ఎదుటి వారితో మాట్లాడకూడదు. ఇప్పుడు ఆమె ఒక పదం ఉపయోగించారండి, అరాచకము. అది తర్వాత ఆమె టీచర్ కదా, ఆమె ఇంటికి ఎవరో క్రైస్తవ మత ప్రచారకులు వచ్చారు, ఏదో పత్రిక ఇచ్చారు,
అని చెప్పారు విన్నాను నేను ఆ వీడియో. ఆమె ఒక టీచర్ కదండి, ఆమె ఒక లౌకిక భావజాలాన్ని కలిగి ఉండాలి కదా, ఒక సమగ్ర మానవత హృదయం కలిగి ఉండాలి కదా. ఎందుకంటే సమాజానికి రేపు ఉత్తమ పౌరులను తీర్చిదిద్దేది తరగతి గదిలో ఉపాధ్యాయులే కదా. అలాంటి వారిని ఆమెకు ఒకవేళ ఆ కరపత్రం ఇష్టం లేకుంటే, నాకు ఇది ఇష్టం లేదండి వద్దండి వెళ్ళిపోండి అని సున్నితంగా చెప్పవచ్చు. మీరు ఇక్కడే ఉండండి, నేను ప్రసాదం తీసుకొస్తాను అనేసరికి వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు అక్కడ ఉండలేదు అనటము, అంటే వీళ్ళు దొంగలండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం వాళ్ళు ప్రకటించుకున్నారమ్మా, ఇలాగ దీన్ని ఎద్దేవా చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు. అసలు అంటే అక్కడ ఏదో వాళ్ళు వెళ్ళిపోయారు, పారైపోయారు అంటే అక్కడ ఏదో వాళ్ళు ఏదో తప్పు చేసడానికి వచ్చి అక్కడ ఒక దొంగలాగా వచ్చి ఆ దొంగ ప్లాన్ సక్సెస్ కాలేకపోతే ఏదో పారిపోయినట్టుగా ఆమె చిత్రీకరించడం. అదే అమ్మా, ఇప్పుడు మామూలుగా అమ్మా మీరు ఇప్పుడు మీరు కూడా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారని చెప్పేసి ఏర్పడింది. ఇప్పుడు ఒక టీచర్ ఎప్పుడైనా సరే పుస్తకం మొత్తం చదివే కదా పాఠాలు చెప్పేది, ఒక లెసన్ మీకు అర్థమైన తర్వాతే కదా పాఠాలు చెప్పేది. అలాగా బైబిల్ గురించి చదవకుండా బైబిల్ గురించి తెలుసుకోకుండా అలాంటి పెద్ద పెద్ద పదాలు అసలు వాడడం అనేది ఒక టీచర్ ఉండాల్సిన లక్షణమే కాదు అది. సరేనండి, మీరు బైబిల్ని టీచ్ చేస్తారు కాబట్టి మీరు బైబిల్ పరంగా మీరు మాట్లాడతారు, నేను ఒక టీచర్ని కాబట్టి నా టీచర్ యాంగిల్లోనే నేను మాట్లాడతానండి. ఓకేమ్మా, ఒక టీచర్గా ఆమె ఎలా ఉండాలో ముందు ఆమెకు చెప్పిన తర్వాత ఈ లలిత్ గారికి అక్కడ పరిశుద్ధాత్మ కడుపు ఇట్లాంటి కొన్ని పదాలు వాడారు, క్లారిటీ లేని వాళ్ళని వశపరచుకుంటారంట. ఆమె క్లారిటీ సరిగా లేకుండా ఉండడం వల్ల వీళ్ళు వశపరచుకోవటానికి వచ్చారు. క్లారిటీ సరిగా లేని వాళ్ళని ఇలానే మాయ మాటలు చెప్పి ఏదో వశపరచుకోవటం అనే ఒక మాట విన్నానండి. ఇప్పుడు ఆమెకి కరపత్రం వాళ్ళు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వండి నాకు ఇవ్వద్దండి ప్లీజ్ అనాలి యాజ్ ఎ టీచర్గా. మీరు ఇక్కడే ఉండండి నేను ప్రసాదం తీసుకొని వస్తానంటే ఇంత ఇంత పొడిగించుకోవటం ఎందుకండి, గలపటండి. అసలు ఆ టీచర్ యొక్క యాటిట్యూడ్ ఏంటి? ఓకే అండి, ఇప్పుడు ఆ టీచర్ గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఆమె అసలు భారతదేశంలో విద్య ఎలా వచ్చింది, విద్యా వ్యవస్థ అంటే ఏంటో ముందుగా ఆ టీచర్ గారు తెలుసుకోవాలి. తర్వాత ఆమె టీచర్ కాబట్టి ఆమెకు సైకాలజీ తెలుసు కాబట్టి ఎంతో సైకాలజిస్టులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. ఆ విద్యావేత్తల్లో ఒక ప్రముఖ భారతీయ విద్యావేత్త గుజరాత్ సౌరాష్ట్రకు సంబంధించినటువంటి ఒక బ్రాహ్మణ విద్యావేత్త. అంత గొప్ప విద్యావేత్త, ఎంతో ఎన్నో, ఆయన పేరు గిజుబాయ్ అండి. ఆయన గొప్ప విద్యావేత్త, ఆయన ఒక బ్రాహ్మణ భావజాలంతో పుట్టి పెరిగిన అతను. కానీ ఆయన టీచర్స్ కోసం ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు నేను చదివాను కాబట్టి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానండి, ఎందుకంటే ఆమె ఒక టీచరు, ఆమె కింద పిల్లలు ఉన్నారండి, తరగతి గదిలో పిల్లలు ఉన్నారు ఆమె దగ్గర. లేకుంటే నాకు ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఈ లలిత్ గారు ఎవరో ఈ కరుణాకుమార్ ఎవరో నాకు అసలు సంబంధం లేదండి వాళ్ళతో. ఇంకొకటి ఆయన ఏం చెప్పాడంటే, క్రీస్తు గురించి గాంధీజీ గురించి టచ్ చేశాడండి ఆయన బుక్స్ లో. టచ్ చేస్తూ క్రీస్తు ప్రేమ గురించి ఆయన అక్కడ రాయటం జరిగింది. అప్పుడు నేను యాక్చువల్గా నేను గిజుబాయ్ అభిమానిని, ఇంత గొప్ప విద్యావేత్త అంటే క్రీస్తు గురించి రాయటం ఏంటంటే, అప్పుడు నేను బైబుల్ చదివి క్రీస్తు గురించి నేను తెలుసుకున్నానండి. నేను నమ్మటము నమ్మకపోవటం అనేది నా పర్సనల్ అండి, నేనే తెలుసుకున్నాను ఎంతో కొంత ఆయన గురించి. ఆ తర్వాత మరి ఆయన చెప్పాడండి, మిషనరీలు టీచర్స్ క్రైస్తవ మిషనరీల వలె పనిచేయాలని చెప్పాడండి. తర్వాత క్రీస్తు ప్రేమను గురించి తెలుసుకోవాలని చెప్పాడండి ఆయన. ఆ తర్వాత ఆయన బైబిల్లో రకరకాల నేలలు ఉంటాయండి, ఈ విత్తనాలు విత్తుతూ ఉంటే రాతి నేల ఏదో నేలల రకాలు వాటి ఆధారంగా పిల్లల హృదయాలను పోలుస్తూ రాయటం జరుగుతుంది. అంటే ఆయన బైబిల్లో బాగా చదివాడని అర్థం, గొప్ప విద్యావేత్త కాబట్టి. అంటే మరి విలియం కేరీ గురించి చదివానండి నేను. ఆ విలియం కేరీ గారు లేకుంటే ఈ రోజు ఈ భారతీయ సమాజ పరిస్థితి ఎలా ఉంటుందో ఆ టీచర్ గారు ఒకసారి విలియం కేరీ జీవిత చరిత్ర చదవాలండి. ఆమె గిజుబాయ్ గారి బుక్స్ చదవాలి, విలియం కేరీ బుక్స్ చదవాలి, భారత రాజ్యాంగం గురించి కనీస ప్రాథమిక అవగాహన అన్నా ఉండాలండి. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిక ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు, ఏదైనా మతం ఆమెకు ఇష్టం ఉంటే ఆమె విశ్వాసం ఆమె బహిరంగంగా చెప్పుకోకుండా చెప్పుకుంటే చెప్పుకోవచ్చండి, ఆమెకి మత స్వేచ్ఛ ఉంది.
ఆధ్యాత్మికత స్వేచ్ఛ ఉంది, కానీ ఇతర మతాలని కించపరచవద్దని చెప్పండి. అవునవును. అరాచకం అనే పదాలు ఆ టీచర్ గారు ఉపయోగించరాదు, ఆ మాటలు వెనక్కి తీసుకోవాలమ్మా. అక్కడ తెలుస్తున్నా అసలు వెళ్ళిపోయామన్నమ్మా, మనకి అడ్రస్ తెలియక ఆగ్యం కానీ, లేకపోతే అంత పెద్ద పదజాలం ఉపయోగించిన ఏ కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బైబిల్ గురించి అంత పెద్ద మాటలు మాట్లాడడం అంటే చాలా చాలా తప్పు. అట్లానే అమ్మ సావిత్రిబాయి పూలే గారి గురించి కూడా తెలుసుకోవాలండి. ఇదే సావిత్రిబాయి పూలే గారు ఆ రోజుల్లో మహిళలకి అయితే చదువులేని వారికి విద్య నేర్పిస్తుంటే తను ఏ భావజాలం గలవారండి, ఆమె మీద పేడ విసిరింది. అదేగా, ఏ భావజాలం గలవారు పేడ విసిరారు ఆమె మీద, ఆమె తెలుసుకోవాలండి. యాజ్ ఎ టీచర్ గా ఆమె తెలుసుకోవాలి. వీళ్ళు గొప్పది, మా ధర్మం గొప్పదని చెప్పుకుంటున్నారు కమ్మా, సనాతన ధర్మం అని. వాళ్ళ ధర్మాలతో నాకు ఇక్కడ సంబంధం లేదండి. ఆమెకి యాజ్ ఎ టీచర్ గా నేను ఏమైతే క్లాస్ అది ఇవ్వాలనుకున్నానండి. ఓకే అమ్మా. ఇకపోతే ఇతను ఎవరండి? లలిత్ కుమార్. అతను ఏదన్నా జాబ్ చేస్తారండి? మనకంత ఐడియా లేదమ్మా. ఇదే నాకు తెలిసినలా ఈ మతోన్మాదానికి సంబంధించి మెయిన్ 90% ఇదే ఫీల్డ్ లో ఉంటాడు. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన కొన్ని కొన్ని సంస్థలోంచి డబ్బులు తగాదాలు అయ్యి ఒకళ్ళకొకళ్ళు బయటకు వచ్చేసారు అనమాట. హిందూ జనశక్తిని ఒకటి పెట్టుకుని ఇలాగ అమాయక ప్రజల దగ్గర తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ డబ్బులు దండుకుంటున్నాడు. సరే, అతని నెంబర్ ఏదన్నా ఉంటే నాకు నెంబర్ పెట్టండి అండి, ఈ నెంబర్ కి ఫోన్ చేయండి. పర్సనల్ నంబర్ ఏం తెలియదు కానీ అతని ఛానల్లోనే నేను చేద్దాం అనుకున్నానమ్మా ఒకసారి అతనికి. సరేనండి. ఇక్కడ ఏంటంటే ఆయన ఇప్పుడు నేను ఏ గ్రంథానికి సపోర్ట్ గా చేసి మాట్లాడే ధోరణిలో అయితే మాట్లాడట్లేదండి. ఓకే. ఆయన ఇక్కడ ఆ టీచర్ గారితో మాట్లాడేటప్పుడు ఆ టీచర్ గారుతో బైబిల్ అనేది ఒక లాజిక్ లేనటువంటి బుక్ అన్నారు. అవునమ్మా అన్నారు. ఇప్పుడు అతను తెలుసుకోవాల్సింది ఏంటంటే లాజిక్ అనేది ఏంటంటే, లాజిక్ అనేది భౌతిక మనస్సుకి భౌతిక జ్ఞానానికి మేధస్సుకు సంబంధించినటువంటి పదం అది. కానీ విశ్వాసము నమ్మకం అనేది లాజిక్ కి సంబంధించింది కాదు. ఒకవేళ అలా అనుకున్నా అంటే మీరు మతాల గురించి మాట్లాడకపోయినా సరే, యాజ్ ఎ క్రిస్టియన్ గా నేను మాట్లాడేది ఏంటంటే అసలు వాళ్ళ గ్రంథాలకు సంబంధించిన ఒక్కదానికి కూడా లాజిక్ ఉండదు అలా అనుకుంటే. వందల విషయాలు ఉన్నాయి అలాంటివి. అవునండి. సరేనండి, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి పెట్టేస్తాను. ఇప్పుడు అసలు జీసస్ క్రైస్ట్ చెప్పినది ఏంటంటే విశ్వాసము. ఆయన విశ్వాసము నమ్మకం ఏంటంటే అది మనుషులో నుంచే విశ్వాసం గురించి, మనుషులో నుంచి వచ్చే నమ్మకం గురించి ఆయన మాట్లాడాల. నేను ఇచ్చేటువంటి విశ్వాసము, నేను ఇచ్చేటువంటి నమ్మకాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్పాడు. అది దైవిక పరమైనటువంటి విశ్వాసము, నమ్మకం అది. దాని అట్లా అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోవడానికో లేకపోతే ఒక మత గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికో లాజిక్ తార్కికమైనటువంటి మనసే కావాలంటే ఏ విద్య చదువు లేనటువంటి పామరుడు నిరక్షరాసుడు ఒక గ్రంథాన్ని ఎలా చదవగలుగుతాడండి, ఎలా దాన్ని లాజిక్లు తీస్తాడండి? రైట్. అంటే దేవుడు అప్పుడు పేదవాడికి దూరంగా కదా, పండితుడికి దగ్గరగానో పేదవాడికి దూరంగా ఉంటాడా? కాబట్టి లాజిక్లతో మత గ్రంథాలతో మాట్లాడి టీచర్లకి రాంగ్ మెసేజ్లు ఇవ్వద్దు. ఆయనకి ఎందుకు నేను మాట్లాడాల్సి వస్తుందంటే ఆయన టీచర్లకు ఇచ్చే అంత ఇది కాదు. అందువల్ల ఏంటంటే దేవుడు అనేవాడు ఒక పేదవాడికి పండితుడికి అందుబాటులో ఉంటాడు. అందుకని విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇచ్చింది. అంతేగాని మేము లాజిక్ చేస్తాం, మేము లాజిక్ చేస్తాం అంటే ఇప్పుడు ఇక్కడ ఈ గ్రంథాలకు ఉపయోగించిన లాజిక్ తన గ్రంథాలకు కూడా వాడితే ఇప్పుడు అక్కడ మొగలి పువ్వు ఆవు మాట్లాడటం అనేది ఉండదు కదా, ఇదే లాజిక్ నేను ప్రయోగిస్తే. అవును. మరి ఎందుకండి లాజిక్ లెస్ బుక్ అని ఇతర గ్రంథాలను తూలనాడటము, ఆ టీచర్కి ఏదో ఇదేదో చెప్పటము? ఆయన ఒకసారి ఆలోచించుకోవాలండి. తర్వాత ఆయన ఎప్పుడు మాట్లాడలేదండి, కొంచెం అలసటగా ఉంది కొంచెం. ఓకే ఓకే అమ్మా, జాబ్ తీసుకుంటున్నాను ఏమి అనుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే అక్కడ బ్రహ్మదేవుడు సకల దేవతలను సృష్టించాడు. అసలు ఆయన సృష్టిలో కానివారు ఎవరండి, ఆయన సృష్టికర్త కన్నా తండ్రి అన్నట్టుగా మాట్లాడారండి. అందరూ ఆయన పిల్లలే కదా అన్నట్టు మాట్లాడారు. ఓకే ఓకే ఓకే, వాళ్ళ ఫీలింగ్ వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఓకే. ఇక్కడ కానీ అక్కడ తామర పువ్వు మాట్లాడదు, ఆవు మాట్లాడదు, అవి జస్ట్ దాని ద్వారా ఏదో ఒక హితోపదేశం, ఒక కథలాగా, నీతి కథలాగా చెప్పారు.
ఆ కథ ద్వారా ఒక మనిషి ఏదో ఒకటి తెలుసుకోవాలనే మన పెద్దలు పురాణాలు ఇలా రాసి పెడుతూ ఉంటారన్న యాంగిల్లో మాట్లాడుకుంటూ వచ్చాడు. అవును అవునండి. అవును ఇప్పుడు రాసుకుంటే రాసుకోనిండి, నాకు ఏమి అభ్యంతరం లేదు. వాళ్ళు బ్రహ్మ జ్ఞానులు అనుకుంటే అనుకోనిండి, నాకేం అభ్యంతరం లేదు. కాకుండా ఏంటంటే, బ్రహ్మదేవుడు ఒక ఆడస్త్రీనే మోహించాలా? ఉన్న కూతురుని అక్కడ అక్కడ కూడా లేడీనే తీసుకొని ఈమెను మోహించారని తక్కువ చేసి రాస్తారా వాళ్ళు? అదే కదా. ఏమండి, అయితే ఇంకొక పురుషుణ్ణి మోహించవచ్చు కదా, అది ప్రకృతి అప్పుడు విరుద్ధం అవుతుంది ఏమని అనుకుని ఉండొచ్చు. అది శివుడి విషయంలో జరిగిందిలే అమ్మ, గెటప్ మార్చేపాటికి అక్కడ జరిగింది. సరే అక్కడ ఏంటి, అక్కడ ఏంటంటే అండి, నాకు బ్రహ్మదేవుడు విష్ణువు శివుడితో వీళ్ళతో సంబంధం లేదు. అక్కడ కూతురు ఏదో మా మో తండ్రి చేత మోహించబడింది అన్నదే నాకు అక్కడ, అది కాదండి అభ్యంతరం. వాళ్ళే చెప్పారు కదండి ఇది ఒక కథ అని. అవును, ఆ కథ రాసింది కూడా ఒక మానవ మాత్రడే కదా. అవును, అంటే ఆ మనిషి కూడా ఏంటంటే బ్రహ్మదేవుడు కూడా ఒక లేడీనే మోహిస్తాడంటండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే, సరే మోహించాడండి, అందువల్ల దానికి తప్పు నుంచి బయటపడటానికి మరో జన్మన ఆ శరీరాన్ని వదిలి మరో జన్మని ఎత్తాడండి. అది శిక్ష అంట మళ్ళీ, అది వాళ్ళ దృష్టిలో ఏదన్నా కానీనండి, నాకు సంబంధం లేదు. అంటే ఇక్కడ స్త్రీలని మోహించటము కామించటము మళ్ళీ దాని నుంచి బయటపడాలంటే మరో జన్మ, అంటే వీళ్ళకి మరొక జన్మ అనేది వీళ్ళకి మంచి వెసులు కలిగిస్తుందండి. అదేగా, అసలు నేర్పించింది కూడా ఇప్పుడు వాళ్ళే అవుతుందిగా, కామించడము మోహించడము తప్పుడు రిలేషన్షిప్ అనేది కూడా వాళ్ళే నేర్పించినట్టు అవుతుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు తప్పు చేస్తే నాకు సంబంధం లేదండి. బ్రహ్మదేవుడు మరో జన్మ ఎత్తాడు అని అన్నారు చూడండి. అవును, అంటే లేడీస్ ని కామించి మోహించి మీరు మరో జన్మలు ఎత్తుతారా? అంటే మా జన్మ ఎత్తడం అనేది ఒక మంచి వెసులుబాటుకి దొరికిందన్నమాట, రీసైకిల్ అన్నమాట. ఇంకా ఇంకా అక్కడ ఏంటంటే, ఎంతటి వా బ్రహ్మదేవుడు తప్పు చేస్తేనే ఇక్కడ శిక్ష ఉంది అనేది అనే కోణంలో చెప్పుకుంటూ వచ్చాడండి. అవును, అలాగే చెప్పాడు. అక్కడ మరో జన్మని ఎత్తాడనండి అక్కడ, మళ్ళీ దాన్ని ఏదో వాళ్ళ దాంట్లో ఏంటంటే శిక్ష అంట. అక్కడండి నేను విన్నానండి, అక్కడ ఇతను ఇలా ఈయన వరుసని ఈయన చెప్పుకుంటాడండి. ఇది ఇంకొక అతను ఉన్నాడండి ప్రవచనాలు చెప్తాడు, నాకు ఆయన పేరు రావట్లేదండి. మొన్న ఈ మధ్య అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ జరిగిపోయింది కదా, ఎస్ ఆయన చెప్పాడండి కామం గురించి చెప్తూ, అరే బ్రహ్మదేవుడు అంతటి వాడే కామానికి గురయ్యారా, ఆఫ్టర్ ఆల్ మానవులు మనంతటో కామానికి బాధ అవుతాం కాబట్టి కామంతో జాగ్రత్తగా ఉండాలన్న కోణంలో మాట్లాడాడండి. ఓకే, తర్వాత నేను నా ఫ్రెండ్ చెప్తే ఈ బైబిల్ మీద డిబేట్ లో అని చూపిస్తే అక్కడ కరుణాకుమార్ అని ఎవరున్నది ఆయన, ఆయన ఆయన్ని యువతల ఆయన క్వశ్చన్ వేస్తారండి, ఇదే క్వశ్చన్ ఇదే టాపిక్ మీద అక్కడ జరుగుతుంటారు. అక్కడ ఆయన ఏం వర్షం చెప్పాడంటే, బ్రహ్మదేవుడు కూడా మా దృష్టిలో జీవుడే, ఆయన దేవుడు కాదు జీవుడు మాత్రమే అని. ఆయన ఇట్లా కామించడం మోహించడం మాకేం తప్పుగా లేదు, మాకేం అది అవమానకరమేం కాదు. ఏందండి ఈ గలిబిలి గందరగోళం, ఎవరి వర్షం వాళ్ళు చెప్పుకుంటా పోతారు కవర్ చేసుకుంటా. అదేండి అక్కడ అంటే అంటే వాళ్ళకి అక్కడ కామించడం మోహించడము లేడీస్ ని వాళ్ళకేం తప్పుగా అనిపించదు. ఇక్కడేమో ఈయనకి మరుజన్మ ఎత్తాడని ఒక వేసు మరుజన్మ ఆధారం పట్టుకొని వేలాడుతున్నారు. అంటే వీళ్ళకి లేడీస్ దొరుకుతారండి ఎంత ఈజీగా, ఇదండి భారతదేశంలో స్త్రీకి ఇచ్చే గౌరవం. ఈ కథ ఒక 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 స్త్రీకి ఇలానే జరిగితే ఏ స్త్రీ అయినా ఇలా ఒక రాసుదండి ఈ కథని, ఈ పురాణ కథను రాయగలుగుతుందా? లేదు, అసలు ఏ స్త్రీ కూడా చదవలేదమ్మా ముందు, ఆ పురాణాలు చదవలేదు, అస్సలు చదవలేదు. నేను ఒక మామూలుగా మతపరంగా నేను చెప్పడం లేదు కానీ గ్రంథాలు చదివిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, లేడీస్ అసలు చదవలేరు ఆ గ్రంథాలని. పురుషుడు కాబట్టి రాయగలిగాడండి ఆ భావజాలం. ఇంకొకటి, అల్టిమేట్ గలవాడు బ్రహ్మ జ్ఞానం గలవాడు తప్పు చేయటం ఏంటి అన్నాడు. అదే కదా, అది ఒకటి అల్టిమేట్ అంటే అక్కడ తప్పు కాదమ్మా, ఏదో ఒకటి ఆ మొగలి పువ్వు గురించి ఆవు ద్వారా మంచి చెడులు ఏదో ఒక శుభ సందేశం ఇవ్వడానికి ఆ కథ అన్నట్టుగా సారాంశంగా అతను మాట్లాడుతూ వచ్చాడు. అవును, అది జస్ట్ ఆఫ్టర్ ఆల్ కథలాగే క్రియేట్ చేశాడు మళ్ళీ ఇక్కడ. ఎస్, మళ్ళీ అంత బ్రహ్మ జ్ఞానం గల వ్యక్తి
ఒక మోహాన్ని కామాన్ని జయించలేకపోయాడండి. అదే అర్థం. ఈయన ఈ లలిత్ కుమార్ గారి వర్షన్లో, ఈయన వర్షన్లోనే మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇంకొకటి అండి, ఆయన మళ్ళీ ఆయనకి మళ్ళీ బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళే బ్రాహ్మణులు. బ్రహ్మజ్ఞానం అనటానికి ఏంటండి ఆధారము? వాళ్ళ వేదాలు చదివితే ఇంకా బ్రహ్మజ్ఞానం వచ్చినట్టే. ఇలా బలహీన మనసులు అయ్యి లేడీస్ మీద ఇది అవటమా? ఇప్పుడు బ్రహ్మజ్ఞా ఇప్పుడు శారీరకంగా బ్రాహ్మణ జన్మ ఎత్తిన వాడిని బ్రాహ్మణుడు కాదు, ఎవరైతే బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటారో వారే బ్రాహ్మణులు అన్నప్పుడు మాట. ఎస్సీ బీసీ కులాల్లో ఓసీ కులాలు, ఎస్సీ బీసీ ఓసీ కులాల్లో నుంచి ఒకరిని తీసుకెళ్లి పూజారి చేయమనండి హిందూ దేవాలయంలో. లేదుగా, అప్పుడు ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే బ్రహ్మజ్ఞానానికి ఆధారం ఏంటో చూపించండి. అసలు అవకాశం లేదమ్మా. చాలా సార్లు మనం కూడా ప్రశ్నించాం అది, ఇప్పటి వరకు అవకాశమే లేదు వాళ్ళ మాటల వరకే. సరేనండి. ఇంకొకటి, నేనేదో బ్రహ్మజ్ఞానం అన్నాడు కానండి, నేను ఒక టీచర్ గా చదువుకున్న వ్యక్తి, సైకాలజీ తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతున్నానండి. ఒక స్త్రీని దుర్భాషలాడటం అంటే బూతు మాట్లాడటం, గర్భం ధరించడం వేరు, కడుపు చేసుకోవటం వేరండి. అవునమ్మా, అసలు అది అది ఎలా ఏమి నోటితో అనడానికి అది చాలా తప్పు పదం. అది కూడా ఆయన మళ్ళీ ఆ లేడీతో సంస్కారవంతంగా మాట్లాడుతున్నట్టు, మళ్ళీ ఆ లేడీ ఆ లేడీ అయితే ఆమెకైనా ఆ మాట ఇబ్బందిగా ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. నాకైతే చాలా ఇబ్బందిగా ఉందండి కడుపు అనే మాట వినటం, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదే బైబిల్లో కూడా కడుపు అని లేదు, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అని ఉంది. మనం ఉపయోగించే పదజాలం మీద కదా అమ్మా బేస్ అయి ఉండేది మన సంస్కారం అనేది. అదండి ఇక్కడ ఆయన బ్రహ్మజ్ఞానం ఉన్నా అని బ్రహ్మని మాట్లాడుతూ వచ్చాడండి. మళ్ళీ తర్వాత అక్కడ పువ్వు లేదు, ఆవు లేదు, అదంతా ఒక కథ అన్నప్పుడు అక్కడ నా దృష్టిలో బ్రహ్మ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. అంతే కదమ్మా, ఇప్పుడు అదే నేను నా వీడియోలో ప్రశ్నించింది అదే. అయితే పెట్ట కథలు అయి ఉండాలి లేదా అది నిజమై ఉండాలి ఇతను ఉద్దేశంలో, రెండింటిని కాదంటున్నాడు అంటే కవర్ చేసుకుంటున్నాడు తప్పుని. సరేనండి, అది ఆయన ఎట్లా ఆయన కవరింగ్లతో నాకు పని లేదండి. నా నేనైతే మాట్లాడదలుచుకున్నాను అదే అడుగుతున్నానండి యాజ్ ఎ టీచర్ గా. ఇప్పుడు ఆయన బ్రహ్మజ్ఞానం అన్నాడండి, యాక్చువల్ ఈ టీచర్ గారు కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఒక స్త్రీని దుర్భాషలాడుట, ఒక స్త్రీని గర్భవతి ధరించింది అనాలి, లేకపోతే భర్తని భర్త భార్య వివాహం ఇట్లాంటి పదాలు వాడాలి, కడుపు ఇట్లాంటివి వాడితే వాళ్ళని పొటెన్షియల్ రేపిస్ట్ మెంటాలిటీ అంటారండి సైకాలజీలో. అంటే వీళ్ళు లేడీస్ ని రేప్ చేయరండి కానీ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతారు, అవమానకర రీతిలో అవమానించినట్లుగా మాట్లాడతారు, బ్లేమింగ్ అన్నమాట. దీన్ని ఏమంటారు అంటే సైకాలజీ పరంగా, ఆమెకు సైకాలజీ తెలుసు టీచర్, ఆమె తెలుసుకోవాలి సైకాలజీని. దీన్ని ఏమంటారు అంటే సైకాలజీ పరంగా పొటెన్షియల్ రేపిస్ట్ మైండ్ అంటారండి. అది తర్వాత ఇంకొకటి అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు పొటెన్షియల్ రేపిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరో మనకు మనమే విమర్శ చేసుకోవాలండి. ఆ తర్వాత అక్కడ అది ఒక కథ అన్నారు కదా, ఆ కథలో ఆ కథ రాసినటువంటి ఎవరైనా కావచ్చండి, ఆ కథ రాసిన ఆయన కన్న కూతుర్ని ఒక సృష్టికర్తకి లంక పెట్టాడు. అంటే సుబ్బయ్యో పుల్లయ్యో అంటే ఎందుకు, దేవుణ్ణే పెట్టేద్దాము, దేవుణ్ణే పెట్టేసుకుని ఒక దైవ పరంగానే కథలు ఇట్లా రాసుకుంటే ఈ సుబ్బయ్య పుల్లయ్య అంటూ ఊరుకుంటారు అన్నట్టు ఎవరు ఇద్దరు పేర్లు మెన్షన్ చేశారు. నాకు ఆ పేర్లు గుర్తులేక నేనేది ప్రారంభించాను. అది క్యాజువల్ వర్డ్స్ కాకుండా దేవుడి పేర్లే ముడిపెడతామని చెప్పి ఆయన రాశాడంట. ఇట్లా అసలు కన్న కూతుర్ని కామించడము అనేది సైకలాజికల్ గా ఒక అది ఒక న్యూరోసిస్ వ్యాధి అండి. ఇప్పుడు రైటర్ గా వ్యాధి ఉందంటారు, మరి వాళ్ళు లాజిక్ మైండ్ తో ఆలోచించుకోవాలండి. దాన్ని ఏమంటారు అంటే పూర్తి పేరుగా అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అని అంటారండి. అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటారండి. ఇలాంటి మైండ్ సెట్ ఆయన ఎవరన్నా కావచ్చు, కవితో కవిత్రో ఎవరైనా కావచ్చు, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఇలాంటి రాస్తూ ఉంటారండి. కడుపు చేయటం అనే పదాలను కూడా వాడుతూ ఉంటారండి. ఇది ఇంతవరకు అండి. సరేనండి, ఇప్పుడు ఇంకా ఫైనల్ గా ఇప్పుడు ఆయన ఏదో పరిశుద్ధాత్మ అంటూ తండ్రి కుమార తండ్రి కుమార్ పరిశుద్ధాత్ముడు ముగ్గురు
ఒక్కడే అంటారు వీళ్ళు. ఆ ఒక్కడే వచ్చి మరి ఈ మరియమ్మని కడుపు చేశాడా, మళ్ళీ ఆయనే కడుపును పుట్టాడా అని చెప్పేసి అంటాడు. ఆయనే కడుపునే పుడతాడా అంట అని విన్నానండి ఆ వీడియోలో. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆ కూతురుతో కామించడాన్ని ఒక తప్పుగా చూడనటువంటి దృక్పథము వైఖరి కలిగినటువంటి టీచర్ గారు ఈ లలిత్ గారు, ఇక్కడ పరిశుద్ధాత్మ ఆవరించను లేదా పరిశుద్ధాత్మ ప్రభావము లేదా కొంత కొన్ని బైబుల్స్ లో హోలీ స్పిరిట్ అని హోలీ గోస్ట్ అని అదే హిబ్రూ బైబుల్ లో రకరకాలుగా ఉంటదండి. ఇక్కడ లాంగ్వేజ్ కి వచ్చేపాటికి మారుతూ ఉంటది అమ్మా పదం ఉంటుంది, అది నేను అన్వేషణ చేశాను. మరి ఇక్కడ మరి ఈ పరిశుద్ధాత్మ అంటే ఏంటో వీళ్ళ యాంగిల్లో బైబుల్ టీచ్ చేసే యాంగిల్లో కూడా తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా అమ్మా. ఒకటండి, అక్కడ పరిశుద్ధాత్మ గురించి ఉంటదండి. తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి ఉంటదండి. మళ్ళా లలిత్ గారు బైబిల్ చదివాడు కదండి అంట, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఆయనని ఉంటది బైబిల్లో. తర్వాత యేసు ప్రభు వారు పుట్టి ఆయన అంత పరిచర్య సేవలు అన్ని ముగించాక ప్రబోధాలన్నీ చేశాక ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొందడానికి యేసు తల్లి అయిన మరియ కూడా వచ్చాను ఉంటదండి అపోస్తలు 2వ అధ్యాయంలో. అది చదవాలండి ఈయన. ఇప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వల్ల కడుపు తెచ్చుకొని యేసు ప్రభువును పుట్టితే ఈయన లాజిక్ మాట్లాడుతున్నారు కదా. బైబుల్ నుంచే మాట్లాడుతున్నప్పుడు ఆ బైబుల్ అది కూడా చూడాలి కదా, చెక్ చేయాలి అసలు పరిశుద్ధాత్మ కమ్ముకోవడం అంటే ఏంటో చెక్ చేసి మాట్లాడాలి. మళ్ళీ అదే పరిశుద్ధాత్మను పొందడానికి ఆ శిష్యులతో రావటం ఎందుకండి అపోస్తలుల 2వ అధ్యాయం పెంటికోస్ డే రోజు. అంటే ఇక్కడ ఏదో తేడా ఉందనే కదండి అర్థం. అవును, ఇప్పుడు పదే పదే ఆయన అది పురుషుల విషయంలో కూడా ఆయన కమ్ముకుంటున్నాడు ఆయన. అవునండి, అక్కడ ఇక్కడ మీరు బైబుల్ తెలిసిన వాళ్ళైనా నేను మీకు బైబుల్ చెప్పాలని నా ఉద్దేశం కాదండి. టీచర్ గారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఏంటో చెప్పాలని నా వివరణ అండి. ఇప్పుడు ఇది అప్లోడ్ చేసుకోవచ్చమ్మా ఈ వీడియో, ఇది ఆడియో మీది చేసుకోనండి, ఇబ్బంది లేదు. ఓకే అమ్మా. ఆమెకు తెలియాలండి, ఎందుకంటే ఒక టీచరు మీద ఉన్న నాకు ప్రేమ కొలది ఒక టీచర్ మైండ్ ని ఈయన డైవర్ట్ చేశాడు. అవును, ఒక యాజ్ ఏ టీచర్ గా నేను స్పందించాల్సి వస్తుంది, కానీ మీ బైబుల్ గురించి కూడా మాట్లాడాల్సిన నీడ్ నాకు కూడా లేదండి. ఓకే మేడం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే మీరు త్రిత్వం అని త్రిత్వం అని త్రియేక దేవుడు అని ముగ్గురు ఒకటి అని ఇట్లా రకరకాలుగా చర్చెస్ లో టీచ్ చేస్తారండి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటాం. కొందరేమో హోలీ స్పిరిట్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి భాషలు అన్య భాషలు మాట్లాడతారు, కొంతమంది యెహోవా దేవుడికి ప్రియారిటీ ఇచ్చి యెహోవా సాక్షులు అంటారు, కొంతమంది కుమారుడికి ప్రియారిటీ ఇచ్చి క్రీస్తు సంఘం అని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అని మాట్లాడుతూ ఉంటారండి. ఇక్కడ ఏంటంటే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే అర్థమైందంటే తండ్రి అంటే సంపూర్ణత అండి, కుమార అంటే ప్రేమతత్వం అండి అది. ఆ తర్వాత ఆత్మ అంటే ఇక్కడ హోలీ గోస్ట్ అనే పదం కూడా వాడిని దీన్ని కొంచెం దెయ్యము అని కూడా భావించే వాళ్ళు ఉంటారండి. అది మనకి ఇండియన్ లాంగ్వేజ్ లో కొంచెం అది అలవాటు అయిపోద్ది గోస్ట్ అనగానే దెయ్యం అని. ఈ మిగిలిన జ్ఞానం గల వాళ్ళు పిశాచి దెయ్యము అని కూడా వాడుతున్నారు ఈ మధ్య. అది అది కాదండి, అక్కడ ఉనికిని కలిగించేవాడు, శరీరం నుండి ఆత్మని వేరుపరిచేవాడు అని అర్థాలు వస్తాయండి. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయండి దానికి. అంటే ఏంటంటే ఇక్కడ ఆత్మ అని అతనికి అవయవాలు ఉండవు. ఆత్మని బైబిల్లో నీళ్లతోనూ అగ్నితో కూడా పోల్చారు. అవునమ్మా, ఇట్లా రకరకాలుగా ఉందండి. కాబట్టి ఇక్కడ మరియ గర్భంలోకి పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ ఆమెలోకి ప్రవేశించి పరిశుద్ధమైన ఆత్మ ఒక దైవిక స్వభావము మానవిక స్వభావం కల వ్యక్తిగా ఒక శిశువుగా ఆ గర్భంలో పుట్టి మనుషులకి విమోచన చేయటానికి దేవుడు నరావతారాన్ని ఎత్తడానికి ఆ మరియమ్మని చూసాను అంటే ఎన్నుకున్నాడండి. నాకు తెలిసినంత వరకు ఇదేనండి. ఇక్కడ మాకు మరియ గర్భంలోకి ప్రవేశించే మేము గర్భస్థానాన్నైనా లేకపోతే మర్మాంగాలనైనా మేము జన్మస్థానాలుగా చూస్తామండి, అది మా సంస్కారం. ఒక ఆత్మ గర్భంలోకి ప్రవేశిస్తే అక్కడ ఏదన్నా శారీరక సంభోగం చేయాలంటే
ఫిజికల్గా మీట్ అవ్వాలి అక్కడ. పరిశుద్ధాత్మ వల్ల గర్భం అంటే స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ గర్భంలో ఒక శిశువుగా ప్రవేశించాలి. అవును, అందువల్ల ఆమె యొక్క భౌతిక శరీరంతో ఆత్మకి పని లేదండి. ఇక్కడ సంఘో ఆయనకి ఇలాంటి కథలు తెలుసు కాబట్టి కడుపు అనే పదం ఆడటము, అదే పదాన్ని ఆ స్త్రీతో టీచర్కి చెప్పటము అది చాలా తప్పండి. అవునమ్మా, మరి కడుపు అనేది ఆయన ఏ పదంతో కించపరచడానికి వాడాడా? దానికి దానికి ఇంకా అందుకే వాడాడు. అది ఆయన పర్సనల్ గా చెక్ చేసుకోవాలి. కాబట్టి మేము అలా చూడమండి మేము. అందువల్ల ఆమె ఆ గర్భాశయంలోకి పవిత్రమైన ఆత్మ వచ్చినప్పుడు ఆ పవిత్రమైన ఆత్మ ఒక శిశువుగా వచ్చింది. ఆ శిశువే నరావతారిగా పుట్టాడు. తర్వాత క్రైస్ట్ గురించి హిస్టారికల్ ఆధారాలు ఉన్నాయండి. అవునమ్మా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఆ హేరోదు చాలా చాలా ఉన్నాయమ్మా. మళ్ళీ ఇది మా ఇప్పుడు నేను అమ్మా ఇది అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి లెంత్ ఎక్కువ అవుతుందమ్మా. యాక్చువల్లీ మీరు ఆ టీచర్ గారికి కౌంటర్ ఇవ్వాలన్నారు కదా, అది ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తానమ్మా దీన్ని. ఆ పాపులేషన్ అడ్డేటప్పుడు కూడా క్రీస్తు పుట్టాడని ఉంటదండి. కొన్ని పత్రికలు కూడా ఆయన మానవుడిగా చిత్రీకరించాయండి. అంటే చిత్రీకరించడం అది కాదు అసలు, అయ్యే అంత అవసరం లేదమ్మా. ఎందుకంటే అదే 2000 సంవత్సరాల నుంచి ఆయనకు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ మేము పరిశుద్ధాత్మ అంటే ఎలా తీసుకుంటున్నాం అంటే అని అర్థము. మేము ఆమె యొక్క ఏ అక్కడ ఏ సంభోగం లేదు, పవిత్రాత్మ లేకపోతే ఒక పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధమైన ఆత్మ శిశువుగా మారింది. ఎలాంటి సంభోగ ప్రక్రియలు లేవు లేవు కాబట్టే ఆమె మళ్ళా పరిశుద్ధాత్మను పొందుకోవటానికి అపోస్తలు 2వ అధ్యాయంలో మళ్ళీ ఆ దైవ శక్తిని పొందుకోవడానికి మళ్ళీ కనిపెట్టవలసి వచ్చింది. ఇదండి మేము పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవటం. కాబట్టి ఆమె ఒక పుణ్యక్షేత్రంగా మారింది జనాలకి. ఆమె గర్భాశయము ఒక పుణ్యస్థలంగా మారింది. అందుకే ఆమెని బైబుల్ ధన్యరాలు అన్నది. అందువల్ల ఇప్పటికి మేరీ మాతని మేరీ మాతని ఆమెని ఒక దేవతలాగా ఒక దేవుళ్లాగా ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాబట్టి ఒక టీచర్కి చెప్పే విధానం సబ్జెక్టు అది అది కాదండి. అతను తీరు మార్చుకోవాలి. నెక్స్ట్ టైం ఆ టీచర్ ఇలాంటి వాళ్ళకి ఫోన్ చేయకూడదు. ఏదన్నా తెలుసుకోవాలి వస్తే ఆమె క్రైస్తవ మత పెద్దల దగ్గరికి వెళ్ళి బైబిల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మాట్లాడలేదన్నా మాట్లాడతా అదే ఆ టీచర్ గారికి నేను వీడియో ద్వారా. ఓకే థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, ప్రైజ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.